అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టాపనకు శుభఘడియలు సమీపిస్తున్నాయి. 5 శతాబ్దాల వనవాసం వీడి భవ్య మందిరానికి చేరుతున్న రాముడు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కమనీయ వేడుకను కనులారా తిలగించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేశ విదేశాలలో ఉన్న రామభక్తులు రామనామ స్మరణతో ఊగిపోతున్నారు. ఇప్పటికే 150 మందికి పైగా ప్రముఖులు అయోధ్య చేరారు. ఇప్పటికే సామాన్య జనం అయోధ్య బాట పట్టారు. కాషాయపు పతాకాలు రెపరెపలాడుతూ రాముని గీతాలు, భజనలు, స్తోత్రాలు, జై శ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య మారుమోగుతుంది. అందంగా తీర్చిదిద్దిన ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఆలయాలతో అయోధ్య అంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లుబోస్తోంది. నగరం ఇప్పటికే జనసంద్రంగా మారింది. ఈ తరుణంలో ఈరోజు అయోధ్యలో జరిగే ప్రధాన కార్యక్రమాల గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం. అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టాపన కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబయ్యింది. ప్రధాని మోదీతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, ప్రముఖులు సాక్షిగా గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు. రోజు మధ్యాహ్నం 12:20 ఈ ప్రధాన వేడుక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 వరకు మొత్తం 84 సెకండ్లలో గర్భగుడిలో ప్రాణప్రతిష్టాపన పూర్తవుతుంది. అపూర్వమైన చారిత్రాత్మక ఘట్టంలో భిన్నమైన మతాలు, సాంప్రదాయాలు, వర్గాలు భాగస్వామ్యం కానున్నాయి. పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు, ఇలా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఒకే చోట ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. భారతదేశ చరిత్రలోనే ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఒకే చోట ఉండటం తొలిసారి అని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు ఈరోజు ఉత్సవాలు జరుపుకోబోతున్నాయి. అసలు ఈరోజు రామ మందిర గర్భగుడిలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 10:00 మంగళధ్వనులతో ఈ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 12:20 ప్రధాన వేడుక ప్రారంభం కానుంది. 12:29:08 నుండి 12:30:32 మధ్యనున్న 84 సెకండ్లలో గర్భగుడిలో బాలరాముని ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకల్లో 7,000 మంది పైగా అతిథులు హాజరు కానున్నారు. వీరు ఏకకాలంలో 10,00,000 దీపాలను వెలిగించనున్నారు. ప్రాణప్రతిష్టాపన కార్యక్రమానికి 84 సెకండ్ల శుభ సమయం ఉంది. దీని ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం. గర్భగుడిలో రామ్లాల ప్రాణప్రతిష్టాపనకు శుభ సమయం నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12:20 ఈ వేడుక ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 మధ్య మొత్తం 84 సెకండ్లలో ప్రాణప్రతిష్టాపన పూర్తవుతుంది. గణేశ్వరన్ శాస్త్రి ద్రావిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షితులు ప్రధాన ఆచార్యులుగా 121 మంది ఋత్వికులు ఈ వేడుకను నిర్వహిస్తారు. ప్రధాన ప్రతిష్టాపనలో శైవ, వైష్ణవ, శాక్త, గాణపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామి శంకర, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణునామి, వాల్మీకి, వీరశైవ మొదలగు సాంప్రదాయాలు భాగం కానున్నాయి. 150 మందికి పైగా సాధువులు, మహామండలేశ్వర్, మహన్ నాగులతో సహా 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సాంప్రదాయాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇలా
పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు లాంటి అన్ని ప్రాంతాలకు చెందినవారు ఒకే కార్యక్రమంలో పాల్గొనటం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అసలు ప్రాణ ప్రతిష్టాపన సమయంలో గర్భగుడిలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఉదయం 10 గంటలకు మంగళధ్వనితో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అటుపై మధ్యాహ్నం 12:05 నుండి 12:55 మధ్య ప్రతిష్టాపన జరుగుతుంది. బాలరాముడి నేత్రాలు తెరిచిన తరువాత ప్రధాని మోదీ కాటుకదిద్దుతారు. బాలరాముడికి అద్దంలో ప్రతిబింబం చూపిస్తారు. మధ్యాహ్నం 12:55 ప్రధాన ఆలయంపై హెలికాప్టర్తో పూలవర్షం కురుస్తుంది. ప్రాణ ప్రతిష్టాపన సమయంలో గర్భగుడిలో 5 మాత్రమే ఉంటారు. వారి వివరాలు ఇప్పుడు చూద్దాం. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మహానృత్య గోపాల్ దాస్ మహారాజ్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సంచాలక్ మహాన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ పాల్గొనున్నారు. ఈ వేడుక పూర్తయిన తరువాత అతిథులకు బాలరాముని దర్శనం కల్పిస్తారు. ఈ ఆలయాన్ని ఉదయం 7 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు తెరిచి ఉంటుంది. నిత్యం బాలరాముడికి 3 ప్రత్యేక హారతి ఇస్తారు. ఉదయం 6:30 జాగరణ్ హారతి, మధ్యాహ్నం 12:00 భోగ్ హారతి, రాత్రి 7:30 సంధ్యాహారతి ఇవ్వబడుతుంది. అపూర్వమైన ఘట్టాన్ని మనం టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం దూరదర్శన్ ఈ ప్రసారాలను చేయనుంది. ఉదయం 7 నుండి ప్రసారాలు మొదలవుతాయి. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1 వరకు ప్రధాన వేడుక జరుగుతుంది. వీటిని మనం డీడీ న్యూస్, డీడీ జాతీయ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ప్రైవేట్ ఛానల్లో కూడా వీటిని మనం చూడవచ్చు. ఈ అపూర్వమైన ఘట్టం మంగళధ్వనితో ప్రారంభమవుతుంది. ఈ మంగళధ్వని యొక్క ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి సోమవారం ఉదయం 10:00 మంగళధ్వనితో శ్రీకారం చుడతారు. ఇందుకోసం దాదాపు 20 రాష్ట్రాల నుండి 50 పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందిస్తోంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం కేవలం అయోధ్యకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటున్నారు. సోమవారం ర్యాలీ, ప్రదర్శన, పాదయాత్రలు చేపడుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లోని ప్రముఖ ఈఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యారిస్లో హిందూ సమాజ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహిస్తున్నారు. అలాగే విశ్వ కళ్యాణ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఆస్ట్రేలియా, కెనడాతో సహా 60 పైగా వేడుకలు జరుగుతున్నాయి. ఆయా దేశాలలో ఉన్న హిందూ ఆలయాలలో సాయంత్రం రామదీపాన్ని వెలిగించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు, పూలతో ఆయా ఆలయాలను అందంగా అలంకరించారు. భవ్య రామ మందిరంతో పాటు రామ్ కీ పైడి, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరియూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చౌకి తదితర ప్రాంతాలలో ప్రమిదలు వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రధాని మోడీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా తమ ఇంట్లో రామజ్యోతులను వెలిగించబోతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కాంతిమయం కాబోతోంది. చూశారు కదా, నేడు ప్రారంభమవుతున్న అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న కార్యక్రమ విశేషాల గురించి. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ డైరీస్.